రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అదలాకుతలం చేసిన కరోనా ఇప్పటికీ వదలట్లేదు. ఈ రోజు కూడా ప్రతి దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా కారణంగా క్రికెట్ ఆటలో కూడా అనేక మార్పులు చేయాల్సి వచ్చింది. ఇండియాలో కరోనా వెలేతాండవం చేస్తున్న టైంలో యుఏఈలో 2020 ఐపీఎల్ సీజన్ నిర్వహించిన బీసీసీఐ 2021 సీజన్ మధ్యలో కేసులు వెలుగు చూడడంతో రెండో ఫేజ్ను కూడా అక్కడే నిర్వహించింది. 2022 ఐపీఎల్ సీజన్ ఎలాంటి కరోనా కేసులు అవాంతరాలు లేకుండా జరిగింది. ప్రస్తుతం జనాల్లో కరోనా భయం పోయింది. కరోనా పాజిటివ్ వచ్చినా పెద్దగా ఆందోళన చెందడం లేదు. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన ప్లేయర్లను కూడా ఆడించేందుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నీలో మాత్రం కరోనా పాజిటివ్ వచ్చిన ప్లేయర్లను ఆడించేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదు. ఏ ప్లేయర్ అయినా కరోనా పాజిటివ్గా తేలితే సదరు ప్లేయర్ ఖచ్చితంగా వారం రోజుల పాటు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది. కరోనా నెగిటివ్గా తేలిన తర్వాతే మిగిలిన ప్లేయర్స్తో కలిసి ఆడేందుకు అనుమతిని ఇస్తారు. ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో బయోబబుల్లో లీగ్ మ్యాచ్ను నిర్వహించింది బీసీసీఐ. అయితే బయోబబుల్ దాటి బయటకు వెళ్లిన వృద్ధిమాన్ సాహా, వరుణ్ చక్రవర్తి వంటి ప్లేయర్ల కారణంగా టీమ్స్లో కరోనా కేసులు వెలుగు చూశాయి. రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో ప్లేయర్లు కరోనా పాజిటివ్గా తేలడంతో 29 మ్యాచ్లు ముగిసిన తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ని అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. అందుకే అటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. పాజిటివ్ వచ్చిన ప్లేయర్లను తప్పనిసరిగా క్వారంటైన్లో పెట్టి చికిత్స ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఐపీఎల్ 2019 సీజన్ తర్వాత నాలుగేళ్లకు మళ్లీ పాత పద్ధతిలో హోమ్ అవే సిస్టంలో మ్యాచ్లు జరగబోతున్నాయి.